నంద జోజో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. ఏం చెప్తున్నా, ఉప్మా చేస్తున్నారా? తొందరగా చేయి, గెస్ట్లు వచ్చేస్తున్నారు. అమ్మా పాలు. పాలా, ఇదిగో వస్తున్నా. చూడమ్మా, కష్ట కలుపుతూ ఉండు, పాలు వేయించుకొస్తాను. అలాగే. అయ్యి నా మతిమండ, ఉప్పు వేయడం మర్చిపోయానమ్మా. ఇదిగో చూడమ్మా, ఇందులో కాస్త ఉప్పు వేసి కలుపుతూ ఉండు. ఉప్మా గుమ్మగుమలాడిపోతుంది, సరేనా? కాస్త ఉప్పే బాబాయ్. ఉప్ప దహంతే ఉంది. మా గురువు గారి కోసం చేస్తున్న ఉప్మా, మా రాధ కోసం చేస్తున్న ఉప్మా సరిపోతుంది అనుకుంటాను. నేనే వేస్తాను చూడు. ఉప్మా మనం చేస్తున్నాం, దాని రుచి చూడు. ఏమిటి, నువ్వు వంట చేస్తున్నావా? వెళ్ళు, డాడీ వచ్చి రిసీవ్ చేసుకో. గురువు గారు వచ్చారా? రవేది, రవ్వ తర్వాత ముందు ఉప్పు వేయాలి కదా. ఉప్పు లేదా? అయ్యో, మగవాళ్ళు వంట చేస్తే ఇలాగే ఉంటుంది. వస్తున్నా డాడీ. అమ్మా వచ్చాయి బిందు. అయ్యో పనండి, ఇదిగో తొందరగా ఉప్మా తీసుకోండి. అయ్యో నా మతి మండ, ఉప్పేడే మర్చిపోయానే. అందరూ వచ్చారు గోవింద రామ, ఆకలి మీద ఉన్నారు గోవింద, దిక్కుమారాజిమ గోవింద రామ, తిన్నగా ఉండదు గోవింద. వచ్చేసాను నాయన, వచ్చేసాను. రండి రండి, వడ్డించండి. శివరామ్, మా అత్తగారు చేసిన జీడిపప్పు ఉప్మా ఫస్ట్ క్లాస్. తిన్నా ఉంటే వదిలిపెట్టావు, మళ్ళీ మళ్ళీ కావాలంటావు. నా చేతి వంట ఎంత బాగుంటే ఏం లాభం నాయన. ముక్కలేగా అమ్మాయి, చూడమ్మా మొహమాట పడకండి, తినే. బ్రహ్మనాయుడు, నాకు ఉప్మా అంటే ఎంతో ఇష్టం అని జీడిపప్పుతో సహా చేయించినందుకు చాలా థ్యాంక్స్. నిర్మోహమాటంగా ఉప్పట్టు పట్టేస్తానా? ఎలా ఉంది ఉప్మా? బ్రహ్మాండంగా ఉంది. వెరీ గుడ్. అత్తగారు ఇలా రండి. వీడు ఉప్మా బాగుందంటున్నాడు, వడ్డించండి ఇంకొక. అత్తగారు వాడు మొహమాట పడుతున్నాడు, మీరు వడ్డించండి. వేసుకోకపోతే అల్లుడిగా ఊరుకోరు, వేసుకోండి. ఏం రాదా, ఎలా ఉంది ఉప్మా? చాలా బాగుందండి. అందరూ బాగుందంటున్నారు. అత్తగారు అంత బాగుంటే మేము తింటాం, మాకు వడ్డించండి. అలాగే బాబు. నీకెందు కన్నయ్య, ఆయిల్ ఎక్కువగా ఉంది, నీ ఆరోగ్యం మంచిది కాదు. ఇట్స్ ఆల్ రైట్. చెంచాడు ఉప్మా మమ్మల్ని ఏం చేస్తుంది, మీరు కానివ్వండి. అత్తగారు బాబు, ఈ మధ్య మీకు చెత్తవారం ఎక్కువైనట్టుంది, అద్దాలు మార్పించుకోండి. అదేమిటి అల్లుడు గారు, మీరు కూడా కొంచెం తిని చూడండి, మీకే తెలుసు. కరెక్ట్ కరెక్ట్, తొందరగా తినండి, తెలుసు. అలాగే అలాగే. సార్, స్టీల్ ప్లాంట్ సంబంధించిన కాంట్రాక్టులు టెండర్స్ డూప్లికేట్ కాపీస్ మాకు ఇస్తే మా వాళ్ళు మీకు 10 లక్షలు ఇస్తా ఉన్నారండి. గుడ్. ఆ టెండర్స్ తీసుకునే డిపార్ట్మెంట్ తాలూకు ముఖ్యమైన వ్యక్తుల్ని నేను గెస్ట్ హౌస్ లో కలుసుకుంటాను. మీ వాళ్ళను ఊరవతల పాడుపడిపోయిన ఫ్యాక్టరీ దగ్గర రాకొచ్చి నా క్యాష్ హ్యాండ్ అవుట్ చేయమని చెప్పండి. 10 లక్షలు. ఓకే సార్. ఏమిటి సార్, టెండర్ డూప్లికేట్ తయారవుతున్నాయా? అలాగే సార్, ఆ విషయం నేను తప్పకుండా చూసుకుంటాను. వాతావరణం చాలా బాగుంది, వర్షం వర్షానికి తగ్గట్టుగా చలిమందు. చలిమందుతో పాటు చలి పొందు కూడా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో? వెరీ గుడ్. మరి అంత పిరికివాడు ఏమిటయ్యా, ఉరువులకే ఉలిక్కి పడతావా? అరే ఏమిటిది, కరెంటు కూడా పోయింది. ఈ చీకట్లో ఈ వర్షంలో మన డబ్బు మనకు ముడుతుందంటావా? అదిగో కారు, కారు వచ్చేసినట్టుంది. మనిషి కూడా డబ్బుతో వచ్చుంటాడు. వెల్కమ్. తెచ్చేవా డబ్బు? తెచ్చాను, కానీ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. టెండర్ డూప్లికేట్ పేపర్స్ ఎప్పుడో తీసుకున్నారు, ఇంకా నీ ఎట్టి ప్రశ్నలు ఏమండి ఆయన? గోవర్ధన్ రావు పేపర్లు ఎక్కడ అమ్ముతున్నాడు? ఏమిటి, ఎక్కడ అమ్ముతున్నాడా? కాంపిటీషన్? నువ్వు ఆయన మనిషి కదా, అసలు ఎవరయ్యా నువ్వు? నేతి అనే దీపాన్ని ఆర్పేసి ఆ చీకట్లో చిందులాడుతున్న మీకు నా రూపాన్ని చూడాలనే కోరికగా ఉందా? చూడండి. దేశద్రోహులతో మీరు చేతులు కలిపి
అవినీతికి కొమ్ము కాస్తున్నారా మిస్టర్ మోహన్ కుమార్? దేశాన్ని అభివృద్ధి చేసే ముఖ్యమైన పరిశ్రమల్ని మీ లంచగొండితనంతో సృష్టిస్తున్నారా మిస్టర్ మోహన్ కుమార్? పాపాత్ముల పడగనీడలో ప్రజలకి ద్రోహం తలపెడుతూ దేశానికి తీరని అన్యాయం చేస్తున్నారా దుర్మార్గులారా? చెప్పు, గోవర్ధనరావు పేపర్లు ఎక్కడ అమ్ముతున్నాడు? నాకు తెలియదు. నా చేత చెంప దెబ్బతిని ఆఫీసర్ అనే పదవికే కళంకం తీసుకురా. చెప్పు, పేపర్లు ఎక్కడ అమ్ముతున్నాడు? నిజంగా నాకు తెలియదు. ఊరు బయట ఉన్న మూతబడ్డ ఫ్యాక్టరీ దగ్గర.